హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డాండ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకి డిస్టెన్స్ పరీక్ష డిగ్రీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపింగ్ అనేది జరిగిందంట సో దానికి సంబంధించి కంప్లీట్ వివరాలు అనేది మీకు వీడియోలు అందిస్తాను ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క డిగ్రీ పరీక్షలు ఎక్కువగా కొంతమంది చదవలేని వాళ్ళు మాస్ కాపింగ్కి పాల్పడుతూ ఉంటారు అటువంటి డిస్టెన్స్ మనకి ఎగ్జామ్స్ డిస్టెన్స్ డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతుంటే అందులో డిగ్రీ పరీక్ష కేంద్రంలో మాస్ కాపింగ్ అనేది జరుగుతుందంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇక కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గేటుకు తాళం వేసి పరీక్షలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి అదేవిధంగా యాభై వేలు ఇచ్చుకో డిగ్రీ పట్టా అందుకో అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తనిఖీ చేయని జిల్లా స్క్వాడ్ అంటూ కూడా ఇక్కడ పేర్కొన్నారు సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పట్టణంలోని డిస్టెన్స్ డిగ్రీ పరీక్షా కేంద్రంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క డిగ్రీ పరీక్షలు పరీక్షలు అనేవి ఈ యొక్క కేంద్రంలో ఉదయం నూట యాభై మంది మధ్యాహ్నం దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్ష అనేది రాస్తూ ఉన్నారు అయితే పరీక్ష కేంద్రంలో లోపలికి ఎవరు కూడా రాకుండా గేటుకు తాళం వేసి పరీక్షా కేంద్రంలో మాస్ కాపీ పాల్పడుతున్నారని తెలిసింది సో గేటుకు తాళం వేసి లోపల పరీక్షలు రాయడంలో ఆంతర్యం ఏమిటని పలువురు చర్చించుకుంటూ ఉన్నారనమాట సో ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఇతర రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగులు చేస్తూ ఉన్న ఈ యొక్క ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్న ఇతర ఉద్యోగులు కూడా ఈ యొక్క ప్రమోషన్ల కోసం వారు కేవలం డిగ్రీ పట్టా కోసం ఈ యొక్క నంది కొట్టుకూరు పట్టణంలో ఉన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ పరీక్షలు అనేది చేస్తున్నారనమాట ఈ యొక్క డిగ్రీలు చేస్తూ డిగ్రీ పరీక్ష రాయడానికి వచ్చారనమాట సో డిగ్రీ పట్టా కావాలంటే యాభై వేలు విద్యార్థి పరీక్ష రాస్తే ముప్పై వేలు అలా కాకుండా ఈ యొక్క విద్యార్థి రాకుండా కళాశాల యాజమాన్యమే ఒక వ్యక్తితో పరీక్షలు రాయించి డిగ్రీ పట్టాల పొందాలంటే యాభై వేలు ఇస్తున్నట్లు పలువురు ఆరోపిస్తూ ఉన్నారన్నమాట సో పట్టణంలోని డిస్టెన్స్ పరీక్షలు జరుగుతున్నాయంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ తనిఖీ చేసి మీడియా వారికి సమాచారం అనేది అందించాల్సి ఉంటుంది కానీ అంతేకాకుండా పరీక్షా కేంద్రం వద్ద సమాచార చట్టం హక్కు చట్టం ప్రకారం బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను కూడా బోర్డులో ఉంచాల్సి ఉంటుంది కానీ ఈ యొక్క డిస్టెన్స్ పరీక్షా కేంద్రంలో ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా గేటుకు తాళం వేసి మరి ఈ యొక్క పరీక్షలనే నిర్వహిస్తూ ఉన్నారంట సో ఎప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క డిస్టెన్స్ పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలంటూ పట్టణ ప్రజలు కోరుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చూ చూస్తున్నారు కదా మనకి ఈ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే బయట గేటుకనే తాళం వేశారు ఇక్కడ మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా గేటుకి తాళం వేసి మరి లోపల ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారంట సో డిస్టెన్స్ డిగ్రీ పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ అంటూ మనకి గేటుకి తాళం వేసి మరి పరీక్షలు నిర్వహించడంలో ఆంతర్యం ఏంటంటూ మనకి ఈ విధంగా మనకి డిగ్రీ కావాలంటే యాభై వేలు ఇవ్వాలంటూ తనిఖీ చేయని స్క్వాడ్ అంటూ ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది ఈరోజు మనకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక అప్డేట్స్ మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్